హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హారికాస్ మ్యాజికల్ స్టార్స్ ఇది మా డాడీ బర్త్డే సెలబ్రేషన్ కంటిన్యూస్ వీడియో మేము ఆ రోజు గూగుల్ మ్యాప్ సహాయంతో అనంతగిరి హిల్స్కి వెళ్ళాము అక్కడ ఎదురుగా కనిపించే సర్కిల్ దగ్గర నుంచి మేము రైట్కి తిరగాలి అదే ఇక్కడ మా అమ్మ చెప్తుంది ఈ సర్కిల్ దగ్గర దీని మధ్యలో ఒక జింక స్టాచ్యూ ఉంది అది చాలా బాగుంది ఇక్కడికి దగ్గరలోనే అనంత పద్మనాభ స్వామి గుడి ఉంది కానీ ఆ రోజు ఆ గుడి క్లోజ్ అయి ఉండటం వలన మేము బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామని చెప్పాను కదా ఇప్పుడు ఆ టెంపుల్ గురించి ఇంకా ఆ కోనేరు గురించి మీకు చెప్తాను అతి పురాతనమైన ఈ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి రావణ సంహారణ తర్వాత బ్రహ్మహత్య దోష పరిహారార్థం భారతదేశంలో అనేక శివలింగాలను స్థాపించటం జరిగింది అందులో భాగంగానే వికారాబాద్ ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ దట్టమైన అనంతగిరి అరణ్యంలోకి సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తి తన బాణంతో భూమి నుండి గంగని వెలికితీసి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ గంగాజలంతో అభిషేకం చేసి శివానుగ్రహం పొందటం జరిగింది అందుకని భూమి నుండి గంగ బుడగల రూపంలో రావటాన్ని రావటం వలన బుగ్గ అని రాముడు స్థాపించటం వలన రామలింగేశ్వర అని ఆనాటి నుండి భక్తుడు ఆ ఆలయాన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంగా కొలవబడింది ఇప్పుడు ఆ కోనేరు దగ్గరికి వెళ్దాము అక్కడ వాళ్ళు కాళ్ళు కడుగుతున్న ప్లేస్ నుంచి ఎప్పుడు జలం వస్తుంది ఆ జలం ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు ఆ వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా కాళ్ళు కడుక్కొని ఆలయం లోపలికి వెళ్ళాము ఇక్కడ మా తమ్ముడు చాలా భయపడిపోయాడు లోపలికి వెళ్ళటానికి అటు వెళ్తున్నాడు మళ్ళీ బయటికి వస్తున్నాడు అలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత చివరికి కోనేరులో కాళ్ళు కడుక్కొని వచ్చేసాడు మా నాన్నగారు కాళ్ళు కడుక్కున్న తర్వాత నేను కూడా కోనేరు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు అలా క్లిక్ చేయటం వలన మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో వస్తుంది తర్వాత అభిషేకానికి కొన్ని పాలు ఇంకా కొబ్బరికాయ తీసుకొని ఆలయం లోపలికి వెళ్ళాము ఇక్కడ కనిపిస్తున్న స్వామి వారే బుగ్గరామలింగేశ్వర స్వామి మేము వెళ్ళిన టైంలో ఆలయంలో పూజారి లేకపోవటం వలన మా నాన్నగారే అభిషేకం చేయటం జరిగింది తర్వాత కొబ్బరికాయ కొట్టి బయటికి వచ్చేసాము మేము స్వామివారిని దర్శించుకోవటం వలన మేము చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీ అందరికీ కూడా స్వామివారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మేము నేరుగా సూర్య దేవాలయానికి వెళ్ళాము మనకి సూర్య దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి కదా పదండి స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ గోడల మీద సూర్యాష్టకం సూర్య కవచం అని పాటలుగా గోడల మీద పెట్టారు మేము స్వామివారి దర్శనం అవ్వగాలే కొన్ని ఫొటోస్ దిగి అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్కి వెళ్ళాము ఆ హిల్ పాయింట్కి వెళ్ళేటప్పుడు మేము చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాము చుట్టూ కొండలు చెట్లు చాలా బాగా అనిపించింది పక్కనే కొంచెం ఒక పెద్ద లోయలాగా కూడా ఉంది అక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద నందీశ్వర స్వామి విగ్రహం ఇంకా ఒక చిన్న శివుడి విగ్రహం ఉంది మేము ఆ వ్యూ పాయింట్కి సన్సెట్ అవుతున్న సమయంలో వెళ్ళాము మీరు కూడా చూడండి ఆ ప్రకృతి అందాలని ఇంకా ఆ సన్సెట్ని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా ఫొటోస్ కూడా దిగాము అక్కడ మేము చాలాసేపు ఎంజాయ్ చేసాము ఇంకా ఫుట్బాల్ కూడా దిగాము అంతా అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము మేమంతా చూసి ఎంజాయ్ చేసుకున్న తర్వాత ఇంటికి రిటర్న్ అవుతున్న సమయంలోనే డిన్నర్ కూడా చేసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అండ్ మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయటం మర్చిపోవద్దు అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీ యూ ఫర్ నెక్స్ట్ టైమ్